ప్లాస్టిక్ లేని ప్రపంచాన్ని, వాడని రోజుని ఊహించుకోవడమే చాలా కష్టం. అంతలా మన జీవితాలలో ఒక భాగమైపోయింది ప్లాస్టిక్. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ రోజులో ఎప్పుడో ఒకసారి ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనే ఉంటారు. ప్లాస్టిక్ వాడకం హానికరమని తెలిసినా వాడక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో యూకేకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు పిల్లలు వాడి ప్లాస్టిక్ బొమ్మలపై పలు పరిశోధనలు నిర్వహించారు. కొన్ని విస్తుపోయి వాస్తవాలను బయటపెట్టి ఈ ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేశారు. చాలా మంది తమ ఇంట్లో పిల్లలకు ప్లాస్టిక్ బొమ్మలు కొంటుంటారు. అలా కొన్న బొమ్మలను వాడిన తరువాత వాటిని అలానే దాచి తరువాత పుట్టిన పిల్లలకో లేదా మరెవరికైనా ఇస్తుంటారు. ఇలా అస్సలు చేయకండని, ఒకరు వాడిన బొమ్మలను ఇంకొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందుకు గల కారణాలను కూడా వివరించారు. ప్లాస్టిక్ బొమ్మలు కొన్నప్పటికంటే కూడా సమయం గడిచే కొద్దీ అందులోని రసాయనాలు తీవ్ర విషతుల్యంగా మారుతాయట. అంతేకాకుండా పిల్లలందరూ ఏదో ఒక సమయంలో ప్లాస్టిక్ బొమ్మలను ఖచ్చితంగా నోట్లో పెట్టుకుంటారట. ఎప్పుడైతే పాత ప్లాస్టిక్ బొమ్మలను పిల్లలు నోట్లో పెట్టుకుంటారో, అటువంటి సమయంలో హానికరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతాయట. అంతేకాకుండా భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట. కాబట్టి వీలైనంత వరకు పిల్లలకు ప్లాస్టిక్ బొమ్మలను కొనివ్వకండి. పాత ప్లాస్టిక్ బొమ్మలు లేదా ఇతరులు వాడిన ప్లాస్టిక్ బొమ్మలకు దూరంగా పిల్లలను ఉంచండి. వారి ప్రాణాలను, భవిష్యత్తుని కాపాడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.